అంటే చిన్నపాటి
తిరిగి చూడడానికి ఇబ్బందులు. అలాంటిది ఎప్పుడు యుద్ధ వాతావరణంలో అసెంబ్లీకి వెళ్ళి తెలంగాణ ఆంధ్ర మధ్య శాసనసభల మధ్య గొడవల్ని గవర్నర్ గారు మాట్లాడుకుంటే ఆ పేపర్లో అలాంటి ఒత్తిళ్ళని ఆయన స్పీకర్గా ఆయన నడిపించిన విధానాన్ని వారికి జోహార్ అర్పించడం అంత బలమైన నాయకు. కాకపోతే మన స్థానిక అభిమానికి నేర్చుకోవాలని ఎంత నేర్పినా రాదు. ఆయనకి సంసారం సహజంగా ఉంటుంది కానీ గుండాయిసం ఆయనకి లేనిది కదా. మన తెలుగుదేశం నాయకులాగా భూకబ్జాలు చేసే వ్యక్తులు అలాగే వైసీపీ నాయకులాగా కన్నిగా పరమేశ్వర గుడిలో మీరు ఏదో చేసి సారాశీసాలు వదిలేసే సంసారం వారికి అంటే ఇలాంటి వ్యక్తుల మధ్యలో ఇలాంటి వ్యవస్థ మధ్యలో బిరువులున్న నాదెన్న మనోహర్ గారు లాంటి వ్యక్తి జనసేనలోకి రావడం నాకు పన్ను తన్ననిపించింది. నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకు అండగా ఉండే రోజున నన్ను త్రికరణ శుద్ధిగా నా భావజాలాన్ని నా ఆలోచన నమ్మిన మన జన సైనికులు మన ఆడపడుచు తర్వాత పెద్ద నాయకులు రావడానికి నచ్చింది. నేను మాట్లాడుతున్నాను, నేను వెళ్ళే విధానం నచ్చింది. కానీ అసలు ఇందులో రాజకీయాలు నిలబడతారా లేదా అనేది చాలా మందికి మేము అంశం. ఎందుకంటే రాజకీయాల్లో అంటే నాకు మాదేల మనోహర్ గారు జనసేనలోకి వస్తాననుకున్నప్పుడు ముందు నేనంటే చాలా మందికి ఇష్టం, నాయకులు చాలా మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు, వాళ్ళెవరు కూడా నా మీద సంపూర్ణ విశ్వాసం లేదు. చాలా కొద్దిమందికి, అందరూ కాదు కొద్దిమందికి, ఒకవైపు నమ్మకం ఇంకోవైపు అపనమ్మకం, అసలు నిలబడతారా లేదా. ప్రతిసారి నేను నా సొంత వాళ్ళ దగ్గరే నాకు అండగా ఉన్నా అని చెప్పిన వాళ్ళ దగ్గరే శల్య పరీక్ష ఎదుర్కోవాలి, నిలబడతాడా లేదా. నన్ను ఒక్కరోజు కూడా 1.5 సంవత్సరం నాతోటి బలంగా మాట్లాడి నాకు అన్ని రకాలుగా అండగా ఉండి నేను చాలాసార్లు అడిగారు, రావచ్చు కదా మీరు ప్రజల్లో కంటే. లేదు లేదు, నాకు మనసు కనిపించిన చెప్తాను ఇప్పుడు లేదని నిర్మోహమాటంగా చెప్పి నాకు అండగా ఉండి సలహాలు సూచనలు ఇస్తూ ఒక పెద్దగా ఉండి ఇప్పుడు అమ్మ చిరంజీవి గారు నా పక్కన లేదమ్మ కానీ అమ్మ చిరంజీవి గారు నాకు మాదన ఇలాగా వారిని 1.5 సంవత్సరం తర్వాత చాలా దీర్ఘంగా మాట్లాడుకుని వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, నేను అడిగాను ఎందుకు మీరు ఇంత 1.5 నిర్ణయం సమయం తీసుకున్నారంటే నువ్వు 2019లో పార్టీ గెలుస్తుందా లేదా కాదు నాకు నీ ఆశయాలు నచ్చినాయి, నీతోటి 10 సార్లు మాటలు మార్చే వ్యక్తిని కాదు, పార్టీని మార్చే వ్యక్తిని కాదు, ఒకసారి నడవడం స్టార్ట్ చేసే జీవితకాలం నడవాలి అన్న వ్యక్తితో ఉన్నవాడు, నీతోటి జీవితకాలం నడవడానికి నేను నిర్ణయించుకోవడానికి 1.5 నాకు పట్టింది, వెనక్కి తిరిగి చూడకూడదు, గెలుస్తావు లేదు నాకు పోరాటమే ముందు పోరాటం నచ్చింది నీకు అందగా ఉండాలి. వారికి మనస్ఫూర్తిగా నా నిజంగా నా వందనాలు తెలియజేసుకుంటాను. అలాగే అన్నయ్య చిరంజీవి గారు ఈయన అన్నయ్య చిరంజీవి గారు మాట్లాడుతుంది ఒక 1-2 ఇయర్స్ పెద్ద మాట్లాడుకోలేదు, చిన్న ఇబ్బందులు ఎప్పుడన్నా సభలు మా ఇళ్లలో ఫంక్షన్స్ కనిపిస్తే మేము ఒక్కసారిగా మాట్లాడుకుంటాం, లేదా నాన్నగారి దిన ఉంటే ఆ సమయంలో మాట్లాడడం తప్ప ఒక 2 కథలు కలవలేదు. తిరిగి మా ఇద్దరిని కలిపింది నాదెన్న మనోహర్ గారు మీద అంటే అన్నయ్య చిరంజీవి గొడవలేదు కానీ చిన్న ఇబ్బంది ఎలా కలిపారని చెప్తారు. ఆయన రాగానే ఈయన నేను తమ్ముడు పెట్టిన పార్టీలోకి వెళ్తానంటే అన్నయ్య నాకు ఇప్పుడు గుండెలో బాధ ఉంది ఎందుకు వెళ్తాను మనోహర్ గారు అని చెప్పి అన్నయ్య నా ముందు చెప్పాను. ఎందుకంటే నేను రాజకీయాల్లో నాకు మీ అంత కటువు ఒక వ్యక్తిని కాదు, నేను నాకు మీ అంత గట్టిగా కూర్చొని అంత తిట్లే, నేను మెత్తని మనిషిని కానీ మీరు
పడిపోతే లేపి నన్ను ముందుకు తీసుకెళ్ళగలిగేంత బలమైన వ్యక్తిత్వం ఉన్న మా అన్న మా సోదరుడు నాగల ఇలాంటి వ్యక్తికి అందుగా ఉండకపోతే నీకు ఎవరికి అండగా ఉంది. చాలా ఉదాహరణకి పేరు చెప్తాను. చాలా మంది కొత్త నాయకులు రావాలని చెప్పి నిర్మించిన వ్యక్తి ఆయన ఆధ్వర్యం ఒకసారి తెనాలి నియోజకవర్గం
దృష్టి మన ప్రభుత్వం గారిని రాగలిగితే ఇక్కడికి మేమందరం ఆశిస్తున్న వలన తెనాలి అద్భుతమైన నగరం కింద తీర్చుకునే బాధ్యత మేమందరం తీసుకున్నాం. మన ఉద్యోగాలు కావాలి. ఉదాహరణకు మన బకింగ్హామ్ తెనాలి కానీ జల రవాణా సౌకర్యంతో పాటు టూరిజం కోసం కానీ డెవలప్ చేయగలిగింది. రోడ్డంతా ఒక దాదాపు బకింగ్హామ్ కెనాల్ దీనన్ని మారుతున్నంత చెన్నై దాకా దాదాపు లక్ష టూరిజం టూరిజం ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి అవకాశం కలిగింది. మన బకింగ్హామ్ కెనాల్ కానీ మనకి సరిగ్గా చేయగలిగింది. దానికి నేను అడిగాం ఎన్ని వేల కోట్లు అవుతుంటే దాదాపు కొంతమంది 16, 18, 15 అంటుండే ఓకే మన దేని బడ్జెట్లో మేమనుకుంది సంవత్సరానికి 5,000 కోట్లు పెట్టగలిగితే ముందు మనం ఎక్కడి నుంచి అయితే మొదలు స్టార్ట్ అవుతున్నాం గోదావరి జిల్లాల నుంచి మన తెనాలి దాకా ఇక్కడికి ఎందుకు చేసుకుని వెళ్ళిపోతే చక్కగా రవాణా సౌకర్యాలు కానీ అంటే నేను చిన్న టౌన్స్లో పెరిగినవాడు 4 గోడల మధ్య ఉండి బయటికి వెళ్దామంటే ఎక్కడ బయటికి వెళ్ళాలో తెలుగు పార్కులు ఉన్నాం పబ్లిక్ స్పేసెస్ ఉన్నాం మళ్ళీ వచ్చి మార్కెట్లోకి రావాలి. నేను మేము భూమిస్తుంది మనోహర్ గారు కానీ మేము కానీ మేము భూమిస్తుంది మేము నిర్ణయించుకుని ఇళ్ళల్లో మగ్గిపోతా ఉన్నాము. మన ఆడపడుచు ఇళ్ళల్లో మగ్గిపోతా ఉన్నారు. గుడి గోపురాలు తిరుగుతాం తప్ప బయటికి వెళ్ళి ఒక పార్క్ అని కాను పబ్లిక్ స్పేసెస్ అని కాను లేవు. మన ఆంధ్ర ప్యారిస్ అయిన తెనాలని నిజానికి ఎంత అద్భుతంగా చేయొచ్చంటే ప్రతి వార్డు ప్రతి డివిజన్కి సంబంధించి ప్రతి మండలానికి సంబంధించి ఒక చక్కటి 10 ఎకరాల స్థలంలో దేశభక్తి ప్రాంగణాలు నిర్మిస్తాం. దేశభక్తిని ప్రబోధించి దేశ యువతకి స్కిల్స్ చెప్పే 10 ఎకరాల దేశభక్తి ప్రాంగణాలు మనందరికీ ఆహ్లాదకరంగా ఉండే చక్కటి పార్కులు కానీ మనకి లంగ్ స్పేసెస్ ఉండాలి. స్వేచ్ఛ వాయువు చక్కటి పచ్చని చెట్లు ఉద్యానవనాలు ఉండాలి. అలాంటి ఉద్యానవనాలు కానీ మన 15 కెనాల్ని దారి పడుతుంది ఎన్ని కిలోమీటర్లు నడవగలిగితే చక్కటి బోటింగ్ షికారులు ఏర్పాటు చేయొచ్చు. వాళ్ళంత ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు నాకు జల రవాణా సౌకర్యం పెడితే మాత్రం మా పులి మీద నుంచి గ్రూప్ వస్తారు మాకు ఎంత ఇస్తారు చెప్పండి కాంట్రాక్ట్. తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడతారు మా లోకేష్ గారు మనుషులు వాళ్ళు మీరు అందరూ పిలుస్తున్నారు అంటే డబ్బులు మాట కంపెనీలు మేము కోరుకుంటుంది మాకు డబ్బులు చూసిన వాళ్ళు ఆయన స్వయాలో ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆయన మాకు ఆశ లేదు మాకు మాకు ఏదైనా ఉంది అంటే ప్రజలకి సేవ చేయాలనే కాంక్ష తప్ప సగటు సగటు జీవితాన్ని ఎంత తక్కువ ఇబ్బంది పడేలా ఎక్కువ సంతోషంగా ఉండేలా ప్రయత్నమే తప్ప ఈరోజున మీరు చూడండి నాకు ఎందుకు ఇంత ఎండలో తిరిగి ఇంత ఒక పార్టీ పెట్టడం అంటే చాలా కష్టమైన విషయం. చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ముందుకెళ్ళడం లేకపోయారు నాలాంటిది నేను ఎంత నాలాంటి వాడు ఎంత మరి నాలాంటి వాడు వచ్చి పెడతాడు దేనికి కష్టపడుతున్నావు అంటే నా మాకేముంటుంది కొత్తగా నేను కొత్తగా కోట్లు చూడాల్సిన అవసరం లేదు లేదా కొత్తగా ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం వచ్చి నా కొత్తగా పేరే రాదు ఎందుకు తపన పడుతున్నావు అంటే ఆంధ్రాలో రాజకీయ వ్యవస్థ దిగజారిపోయి యువతకి ఉద్యోగాలు లేకుండా ఆడపడుచులకి రక్షణ లేకుండా సమాజం కుల వ్యవస్థతో చిన్నాభిన్నమైపోతుంటే ఇంకా వివక్షలు వచ్చి అభివృద్ధికి దూరమైపోతుంటే భయం వేస్తుంది. దేశాన్ని ప్రేమించే వాళ్ళకి సమాజం హితవు కోరుకునే వాళ్ళకి భయం వేస్తుంది. అరే మనకి ఏదైనా అయిపోతే అందరూ పుడతారు పెరుగుతారు చచ్చిపోతారు కానీ చచ్చిపోయేటప్పుడు పరమార్థం ఏంటి ఏదో చేసి తెచ్చుకోవాలి. మాకు కూడా ఏంటంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంటే అరే కాపాడుకోవాలి మా మా దేశం ఇది నా తెనాలు నా ఆంధ్రప్రదేశ్ మా తెలంగాణ లేదంటే మా రాష్ట్రం మా దేశం ఉన్న బాధ మమ్మల్ని ఇలా ముందుకు వచ్చి చేసిన చేయని